హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ స్పోర్ట్స్ పింక్ బాల్ టెస్ట్ 2 రోజుల 49 నిమిషాల్లో మ్యాచ్ మన వాళ్ళు ఫస్ట్ అప్ చేసేసారు అండ్ ఇండియా విన్స్ యెట్ అనదర్ సిరీస్ ఇంకొక ఇన్నింగ్స్ డిఫీట్ ఇంకొక క్లీన్ స్వీప్ అండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్ లో ఇండియాకున్న పాయింట్స్ 360. సో ఈ మ్యాచ్ విషయానికి వచ్చేస్తే నేను కొన్ని గణాంకాలు చెప్తాను, ఆ గణాంకాల గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా 0 1 1 1 1 ఆ తర్వాత 20 27 70 86 5000 136 7 4. ఏంటివి అనుకుంటున్నారా? మొత్తం ఒకసారి మళ్ళీ మాడుకుందాం. 0 విషయానికి వచ్చేస్తే ఫస్ట్ టైం ఇండియాలో ఒక టెస్ట్ మ్యాచ్ జరిగింది, ఎక్కడైతే స్పిన్నర్స్ కి ఒక్కటంటే ఒక వికెట్ కూడా దొరకలేదు, విత్ ఇండియా హ్యాస్ వన్ ది గేమ్. సో అది 0 1. మొట్టమొదటి పింక్ బాల్ డే నైట్ టెస్ట్ లో మొట్టమొదటి 5 వికెట్ హాల్ తీసిన బౌలర్ ఇషాంత్ శర్మ. ఇంకొక 1, మొట్టమొదటి ఇండియన్ బ్యాట్స్మెన్ టు స్కోర్ 50 ఇన్ డే నైట్ టెస్ట్, చేతేశ్వర్ పుజారా. ఇంకొక 1, మొట్టమొదటి సెంచరీ ఇండియా తరఫు నుంచి ఉన్న కొట్టారంటే కనుక దట్ ఈస్ విరాట్ కోహ్లీ. అది ఇంకొక ఒకటి కూడా ఉంది, అది కూడా విరాట్ కోహ్లీ. ఫస్ట్ టెస్ట్ క్యాప్టెన్ టు హ్యావ్ 5000 రన్స్ యాజ్ క్యాప్టెన్, క్యాప్టెన్ గా 5000 రన్లు విరాట్ కోహ్లీ కొట్టాడు, అది కూడా ఒక రికార్డ్. ఆ తర్వాత నేను చెప్పిన నంబర్ 20, క్యాప్టెన్ గా విరాట్ కోహ్లీకి 28th టెస్ట్ సెంచరీ, 27 టెస్ట్ సెంచరీస్, 70 ఇంటర్నేషనల్ సెంచరీస్, 86 ఇన్నింగ్స్ తీసుకున్నాడు 5000 రన్లు కొట్టడానికి విరాట్ కోహ్లీ, 136 వాజ్ ద స్కోర్, 5000 ఇందాక మనం మాట్లాడుకున్నాం విరాట్ కోహ్లీకి క్యాప్టెన్ గా 5000 రన్స్ అని చెప్పేసి. 7 గురించి మనం మాట్లాడుకుంటే కనుక వరుసగా ఇండియా గెలిచిన మ్యాచెస్ తీసుకుంటే కనుక ఇప్పటిదాకా రికార్డు 6గానే ఉంది, ఇక్కడ 7 అయింది. ఆ 7 చూసుకుంటే వెస్టిండీస్తో 2, సౌత్ ఆఫ్రికాతో 3, బంగ్లాదేశ్తో 2 కలుపుకుంటే 7 అయింది. లాస్ట్ టైం 6 దగ్గర ఉండేది, ఆస్ట్రేలియాకి అగేన్స్ట్ గా 4-0 క్లీన్ స్వీప్ చేసి వెస్టిండీస్కి అగేన్స్ట్ గా 2-0 చేసాం మనం, దట్ వాస్ రికార్డ్. ఇప్పుడు 7, అది కూడా ఒక రికార్డ్ అయిపోయింది. 4 వరుసగా 4 ఇన్నింగ్స్ డిఫీట్ విక్టరీ ఇండియా, ఇంతకుముందు 3 ఉండేది ఆ నంబర్, ఇప్పుడు 4 అయిపోయింది. సో ఈ నంబర్ నన్ను చూసుకుంటే కనుక ఇట్ షోస్ ఇండియా ఎంత డామినెంట్ గా ఉంది అని చెప్పేసి. ఫాస్టర్ బౌలర్స్ 19 వికెట్లు తీశారు, 19 నంబర్ కూడా వేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, 19 వికెట్స్ ఇన్ దిస్ టెస్ట్ మ్యాచ్. ఆ ఒక్క వికెట్ కూడా వచ్చేది మహమూదుల్లాకి ఇంజరీ అయింది కాబట్టి బ్యాటింగ్ చేయడానికి రాలేదు. సో 19 వికెట్స్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ తీరామంటే మామూలు విషయం కాదు. ఆన్ అన్ ఇండియన్ పిచ్ స్పిన్నర్స్ కి వికెట్ లేకుండా ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ పర్ఫామ్ చేశారంటే ఓవర్సీస్ వెళ్ళినా కూడా మనం ఆడగలము అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇండియా ఇస్తుంది. దానికి క్యాప్టెన్ విరాట్ కోహ్లీని ఎంత అభినందించినా కూడా తక్కువే. ఈ మ్యాచ్ లో 136 తో మ్యాచ్ ను మనవైపు తెప్పించుకున్నాడంటే కనుక కంప్లీట్ క్రెడిట్ విరాట్ కోహ్లీకి వెళ్ళాలి. చేతేశ్వర్ పుజారా ప్లేడ్ వెల్, రహానే ప్లేడ్ వెల్, ఫాస్టర్ బౌలర్స్ బాగా ఆడారు, రోహిత్ శర్మ వాజ్ అన్లక్కీ, అంపైర్స్ కాల్ తో అవుట్ అయిపోతుంది, లేకపోతే కానీ యువ దోస్ లుకింగ్ ఇన్ గుడ్ టచ్. సో ఆ రకంగా చూసుకుంటే విరాట్ కోహ్లీ లెడ్ ట్రూప్స్ ఫ్రమ్ ద ఫ్రంట్. రిషబ్ పంత్ కూడా సాయిద్ ముష్తాక్ అలీ టోర్నమెంట్ ఆడు నువ్వు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ టెస్ట్ మ్యాచ్ లో కాదు, ముష్తాక్ అలీ ఆడు, T20కి నువ్వు అవసరం అని చెప్పేసి ఒక కాల్ కూడా తీసుకోవడం జరిగింది. విరాట్ కోహ్లీ వాజ్ ఇన్ ద నో ఆఫ్ థింగ్స్. సో ప్లేయర్స్ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు. ఇషాంత్ శర్మకి బౌలింగ్ ఆపర్చునిటీస్ ఇచ్చాడు, ఉమేష్ యాదవ్ బాలింగ్ తగ్గట్టుగా ఫీల్డ్ ని పెట్టాడు, రన్స్ పోయినా పర్వాలేదు ఇక్కడున్న ఫీల్డర్ కావాలంటే నేను ఇస్తా అని చెప్పాడు. సో ఓవరాల్ గా బౌలర్స్ కి ఎంత సపోర్ట్ తీసుకుంటూ వచ్చాడు. 5 బౌలర్ స్ట్రాటజీతో వెళ్ళాడు, ఓవర్సీస్ లో కూడా అలాంటి పనులు చేసాడు, కొన్ని వర్కౌట్ కాలేదు, ఇండియాలో వర్కౌట్ అవుతూ వచ్చే బట్టను. ఆ స్ట్రాటజీ వల్ల ఒక మంచి పూల్ ఆఫ్ ఫాస్టర్ బౌలర్స్ తయారయ్యారు, విచ్ మీన్స్ ఇండియన్ క్రికెట్ టీమ్ టెస్ట్ మ్యాచెస్ లో దే ఆర్ పుట్టింగ్ నో ఫుట్ రాంగ్, ఒక్క అడుగు కూడా తప్పేయట్లేదు. ఇన్ఫాక్ట్ వేసిన ప్రతి అడుగు కూడా కరెక్ట్ గానే అవుతుంది. అండ్ ఇండియాలో ఇండియాని ఓడించడం అంటే కనుక అసాధ్యం అని చెప్పడానికి ఇది ఒక మరో నిదర్శనం. మీరు అనొచ్చు బంగ్లాదేశ్ కదా అని, మరి సౌత్ ఆఫ్రికా ఎక్కడికి వెళ్ళింది పోనీ, మీరు సౌత్ ఆఫ్రికా వీక్ అనుకుంటే ఏ టీం వచ్చినా ఆ టీం ని ఓడగొట్టే సత్తా ఇండియన్ క్రికెట్ టీం కు ఉంది. మార్క్ మై వర్డ్స్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇషాంత్ శర్మ, వండర్ఫుల్లీ డన్. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అగైన్ ఇషాంత్ శర్మ. ఈ సిరీస్ చాలా ఇంపార్టెంట్, తనకి ఎప్పుడో ఇండియాలో 2007 2008 2008 5 వికెట్ హాల్ తీశాడు, మళ్ళీ 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇండియాలో 5 వికెట్ హాల్ తీశాడు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ తెచ్చుకున్నాడు. ఉమేష్ యాదవ్ బాగా వేస్తున్నాడు, షమి బాగా వేస్తున్నాడు, బుమ్రా వచ్చేసారంటే కనుక అద్దరిపోద్ది, భూమి బ్యాకప్ లో ఉన్నాడు, వండర్ఫుల్ ఫాస్ట్ బౌలింగ్ రిజర్వ్ ఉంది. అశ్విన్ జడేజా డిన్ డూ మచ్ ఇన్ దిస్ సిరీస్ బట్ వాళ్ళు ఇండియన్ సిరీస్ అని కానీ వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ గా తయారవుతూ ఉంటారు. అండ్ ఎస్ వెరీ హ్యాపీ రోహిత్ అండ్ మయాంక్ నుంచి కాంట్రిబ్యూషన్ రాలేదు, ఇన్నింగ్స్ మాత్రమే కాబట్టి అంత కాంట్రిబ్యూషన్ రాలేదు, బట్ అదర్వైజ్ ఇండియన్ టీమ్ ఇస్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్. వెల్ డన్ టీమ్ ఇండియా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.